కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలోని మహబూబ్ నగర్లో ఇంటి స్థలాల నిమిత్తం ఓ రైతు దగ్గర కొనుగోలు చేసుకుని ఇంటి నిర్మాణ పనులు చేస్తుంటే రెవెన్యూ అధికారులు వైసీపీ నాయకులు కట్టనివ్వకుండా అడ్డుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ సందర్భంగా బాధితులు వెంకుబాయ్, చంద్రకళ, సంధాని, వెంకటలక్ష్మమ్మలతో పాటు మరికొంతమంది బాధితులు 19 న్యూస్ తో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తపరిచారు. ఎవరో ఒక అతను వచ్చి ఇందాక అన్నం తింటాను మా రూమ్ లో. ఏమే అన్నం తింటాను ఏడా, మీది స్థలం, ఇది పెండింగ్ స్థలమే, ఎందుకు తింటాను అని అడిగిండు. ఎవరో సద్దాం, నాకు అతని పేరు కూడా సరిగ్గా తెలీదు. మళ్ళీ ఏమండి అయితే నీదా పాప ఈ స్థలం అని అడిగిన. కాదు మాది కాదు, అసలు మీది పెండింగ్ కదా, మీరు ఎందుకు ఇక్కడ ఉండరు ఈ రూమ్ లో, అసలు ఎందుకు కట్టుకుంటాను అని అడిగిండు. నీదేమో చెప్పు బాబు, నీదైతే నీకు వదిలేసుకుని పోతాము, నీదేమో చెప్పు అన్న. నాది కాదు ఏం కాదు, ఇది పెండింగ్ లో ఉంది. నేను నేనేమన్నానంటే చెయ్యో కాదో తీపించుకుంటాం నాయన, మేము కష్టపడి కూలి చేసుకొని బతికిన తీసుకుని వెళ్ళమని అనేసినా, మళ్ళీ అనలేదు అనుకుంటూ వాడు అది కూడా రికార్డు చేసుకున్నాడు. మేము రాత్రి పండుకుందామంటే భయము, కూర్చుందామంటే భయము. రాత్రి 10 గంటలకు ఒకడు వచ్చాడు విలేకరంట, వాడు కొట్టాడు ఎవడో. ఏ మీరు ఎందుకు ఇక్కడ పండుకోండి, ఇక్కడ కూర్చోండి అంటాడు, చెప్పి అంట వాడు చెప్పి. మళ్ళీ కాసేపు నాకు పోలీసు వాళ్ళు వచ్చారు, కాసేపు వాడు సి భాష అని వచ్చాడు. 3 నెలల నుంచి సి భాష వచ్చి 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 రాత్రి పగులు నిద్ర లేక పనికి పోక కూలి తెచ్చుకొని తిన్నాను గతి లేక ఇట్లా అగసాట్లు పడినాము. తీరా ఏదో కట్టుకుందాము, వండుకొని తిందాము అనుకుంటే కట్టేటోళ్ళని ఆపు చేస్తారు, కట్టాల్సిన వాళ్ళు నువ్వు వద్దంటారు. ఏ నీదే నాదే అంటారు. గవర్నమెంట్ కాసేపు వచ్చి సి భాష కాసేపు వచ్చా, సద్దాం కాసేపు వచ్చా, వాడేవాడో పొట్టాడు ఒకడు విలేకరని వాడు వచ్చా. ఇప్పుడు ఇందులో స్థలమే ఉంటుంది సార్, మేము కొన్నిది ఏమైపోవాలా? 16 ఏళ్ళు కొన్నాం మేము లక్షలు పోసి, మేమేమైపోవాలా? మా కాగితాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ బోట్లు పెట్టింటే వాడు వచ్చి వాడు సి భాషనా సద్దామా బోట్లు పిక్కొని పోతారు. ఏంది సార్ ఇది, మా కర్మ ఏంది? మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ ఆరయ్య ఎవరో ఒక ఆయన మళ్ళీ ఎవరో వచ్చి సలమమ్మా ఎవరు బోట్లు పీక్కుని చెప్పండి అంటే ఓని పేరు చెప్పడానికి మాకు భయం ఉంది. మేము బీదవాళ్ళము, ఓని పేరు చెప్పినామనుకో రేపు పొద్దున్న ఏం చేస్తాడో, కుర్చీలో పనుకో అంటే వాడు చంపిపోతాడో ఏం చచ్చిపోతాడో. మాకు రాజకీయ అండలేదు, మనుషులు అండలేదు, ఇంకొకటి అండలేదు, మా ఆయనకు మోకాల నొప్పులు, అడుగు తీసి అడుగు పెట్టలేడు. మేమేం చేయాలా? అంత కూడా లేనట్టుంది సూచే మాట్లాడండి. మా మేము పోయి రాపించే వాళ్ళు కూడా రారు, వాళ్ళు పిలిచాగానే వస్తారు ఇక్కడికి. ఇది ఎంత మటుకు రక్షణ ఉందో, మరి ఇది ఎంత మటుకు గవర్నమెంటో, ఇదేం పోరు వాళ్ళో, ఇది ఎంత మటుకు. మేము అందరికీ రెండు చేతులు నమస్కారం పెడతాం, మేమైతే చచ్చిపోతాము, అందరి మీద పెడతాం, ఎవరిని వదిలిపెట్టము, అచ్చరాలు అది ఖాయమవుతుంది. డబ్బులు తెచ్చుకొని అట పదే ఇది పంపించుంటే మేము కొని ఇవాళ ఇల్లు వేసుకుంటే అక్రమాన మాట్లాడి తలబడతాం. ఏట పరిష్కారం మీరే చేయండి, లేకుంటే మమ్మల్ని అందరినీ చంపి అన్నీ ఉంటాం, మా పిల్లల తలలము అది రూమ్ కట్టుకోమని వాళ్ళు ఆక్రమించుకోమని. 15 సంవత్సరాల నాడు కమ్మూరుపల్లె యంగర్ సుబ్బయ్య చెన్నారెడ్డిపేట దుగ్గిరెడ్డి అనే అతని కాడ మేము కొనుక్కున్నాము డబ్బులు పోసి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి రాలేదు సి భాష అనేవాడు కానీ, సద్దాం హుసేన్ అనేవాడు కానీ, గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఎవరు రాలేదు సార్ ఇన్ని రోజుల నుంచి. కానీ మేము ఈరోజు ఇల్లు కట్టుకొని ఉంటే ప్రభుత్వం మాది ఉండదు, మా కాడ ఏం కాగితాలు లేకపోయినానని మమ్మల్ని అనుకునే ఇల్లు పడగొట్టి కాసేపు వాళ్ళది సద్దాం హుసేన్ది అని కాగితాలు చూపించారు ఎంఆర్ఓ వాళ్ళు, కాసేపు సి భాషది అంటాడు, కాసేపు ఇది గవర్నమెంట్ బోర్డు అని పాతారు. మరి గవర్నమెంట్ బోర్డు అయితే సద్దాం హుసేన్కి సి భాషకు వీళ్ళకి ఏం సంబంధం ఉంది సార్? మరి వాళ్ళు వచ్చారు పోలీసుల డిపార్ట్మెంట్ కాడికి, వాళ్ళు చిన్న చెప్తే వచ్చారు. మేము పోయి వాళ్ళు మమ్మల్ని కొట్టినైనా కూడా నన్ను కొట్టిండ్రు, ఒకప్పుడు నా వాకిలి పడగొట్టిండ్రు, నా ఇండ్లు పడగొట్టిండ్రు, రేకులు తీసేసిండ్రు. ఎస్ఐ సార్ కాడికి పోయి సార్ ఈ మాదిరి చేసిండు కేసు పెట్టమంటే అసలు కేసు కూడా తీసుకోలేదు సార్. మరి వాంది కానప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు కేసు తీసుకోవాలి కదా, తీసుకోలేదు. ప్రతి ఒక్కరు అందరూ అమ్ముడు పోయి డబ్బుకి అమ్ముడు పోయి మా పేదవాళ్ళ నోరు అన్యాయం నోరు కొట్టి వాళ్ళందరూ తలాయింత భాగాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉండి వాళ్ళందరూ తీసుకోవాలా? మమ్మల్ని బెదరగొట్టని మమ్మల్ని అన్యాయం చేస్తుండరు సార్? వాళ్ళ ప్రవృత్తము మా ఏం లేకుంటే మా ప్రవృత్తం ఉంది అంటుండరు. జగన్ జగన్ బాగా చేస్తాడని జగన్కు చేసి ఓట్లు వేపించినందుకు బాగా చేస్తుండడు నాయన, నువ్వు బాగా చేస్తా ఉండవు. నీ అధికారం చూసుకొని మా పేద వాళ్ళ నోరు కొడుతుండరు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ కాడ డబ్బు ఉండదని డబ్బు ఇచ్చేగినా వాళ్ళు ఫోన్ చేసేగినా ఫోన్ చేస్తే వచ్చారు వాళ్ళు, పోయినా కూడా మా కేసు తీసుకుని అసలు పో దాటి నువ్వు అంటుండరు. ఎంతవరకు న్యాయం సార్? ఒక అన్యాయం జరిగితే న్యాయం చేయాల్సిన డిపార్ట్మెంట్ ఎస్ఐ ఈ రకం చేస్తే ఇంకా మేము ఏడుండాలి సార్ ప్రజలకు. మేము సరే
మేము కొనుక్కున్నాము, మా వాళ్ళ కాడికి పోయి వాళ్ళని తీసుకొచ్చి మా డబ్బు మాకు ఇప్పియండి, మాకు కూడా న్యాయం చేయండి. ఇదేంది సార్, 10 లక్షలు మేము కట్టంబు చేసుకొని బతకాల కూలి పోకుంటే మాకు జరగదు. కూలి చేసుకొని మేము 10 లక్షలు పడి నిద్రపోతే తాగి వాడు సద్దాం హుసేను సీబాష వాళ్ళందరూ ఎవరెవరో సార్, వాళ్ళ పేర్లు రావు, పోయి 10 మంది దాని అందరిని తాపుకుండేది. రైన పోతా ఉంటారు, మేము పనుకొని నిద్రపోయేటోళ్ళని మమ్మల్ని ఏ జాడ ఏం చేసిపోతారో చంపిపోతారో ఏమోనని మాకు భయం ఉంది సార్. మాకు పాన రచ్చిన మాకు కావాలా, మాకు పానానికే భయం ఉండదు. ఇక్కడ గవర్నమెంట్ బోర్డులని బాధిండ్రు, అది కూడా మాకు మేలే, అది కూడా మా రక్షణే అనుకున్నాం మేము. అది కూడా వాడే పెరుక్కొని పోయి మళ్ళీ మేమే పెరికినామని మళ్ళీ కంప్లైంట్ ఇచ్చా. ఇవాళ ఆర్ఓ పోలీసు డిపార్ట్మెంటు వీళ్ళందరినీ మళ్ళీ మా మీదకి పంపించిండు సార్. మరి వాళ్ళు వచ్చిండ్రు గవర్నమెంట్ ల్యాండ్ అని దాంట్లోనే సర్దుకొని వచ్చుకుంటే అసలు మాది మాది అని అందరు వస్తుండరు సార్. మాది మాది అందరు రావడం, మాకు దొబ్బడము, అది చేసిన సామాన్లు తీసుకోవడము, అటు తిట్టడము, నాన్నకు తిట్లు తిట్టడము, చెప్పు తీసుకొడతా, బజార్కి రా తిరుగుతామేమో, బజార్కి రా తిరుగుతామేమో, నేను చూస్తాను కదా అని సద్దాం భయపడి సార్. మాకు వచ్చి మేము ఈ బియ్యం తెస్తున్నాం. ఒకటి మాట, జగన్ వస్తే మాకు మేలు చేస్తాడు, అక్కలారా అమ్మలారా మాకు ఓటేయండి మీకు సహాయం చేస్తామని చెప్పిండు. మాకు సహాయం కాదు, మా పాలన తీసుకున్నారు అందరూ, ఆయన అడ్డపెట్టుకొని సహాయం చేయడం కాదు కాబట్టి మాకు పాలన తీసుకున్నాడు. వచ్చి ఏం మేము చేసి మాకు ఏం చేసాడు జగన్ అన్న, జగన్ అని వస్తే మాకు ఎంతో సహాయం చేస్తాడు, మేము ఎంతో సంతోషపడినాం. కానీ ఇంత ముంచి మాకు నడ్లట్లు చేసి మాకు చేసాడు, మాకు కష్టాలు పడి అనుకోలేదు సార్. మీరు ఏదో ఒకటి మాకు న్యాయం చేయండి, మేము ఉండవని సార్ వేసిన ఓట్లు వేసి మీకు గెలిచి గెలిస్తే మా అన్న గెలిచిన సంతోషించినాం. కానీ ఇప్పుడు భయపడుతూ ఉంది, మీ తరపు నుంచి వాళ్ళందరూ వచ్చి మాకు ఆక్రమించుకొని మాకు ఏం చేస్తుండో ఇబ్బంది, పడుకోవడానికి భయం ఉంది, ఉండడానికి భయం ఉంది, వండుకొని తినడానికి భయం. కనీసం ఇద్దరు పడుకొని సుఖం లేదు సార్. మాకు ఇద్దరు గంట నిన్న నిద్ర పోలేము, నెల మీ చట్నీ వస్తున్నాం సార్, అన్నం నీళ్ళు లేకుండా మా ఉసురు పడుకొని పోతుంది. మాకు భర్త లేడు, పిల్లలు ముగ్గురు ఉన్నారు, తెచ్చుకొని తినాలా లేకుండా ఎప్పుడు రేయ్ మగులు ఆడే ఉంటే మేము ఏం తినాలా, ఎంత బతకాలా, నా పిల్లలు తీసుకున్న కష్టానికి మీరు ఏదైనా న్యాయం చేయండి. కూలి చేసుకొని తెచ్చుకోవాలి, మాకు ఏ ఆదాయం లేదు, ఏ భూమి లేదు, ఏ పుట్ట లేదు, మాకు ఏమీ లేదు. కాకపోతే సరళం తీసుకున్నాం రెండు సైడ్లు,